Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంతగా బరి తెగించాడంటే ఎవరైనా ఏం మాట్లాడతారు? నేను 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశాను. నా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేను చేసిన పరిపాలన ఈ విధంగా ఉంది, ఈ అభివృద్ధి కార్యక్రమం చేశాను అని చెప్పి చెప్తారు. సరే, ఓ పక్కన అది తీసేస్తే మొన్నే మధ్య రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి 19 దాకా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశాడు. ఈ 5 సంవత్సరాల కాలంలో నేను ఫలానా పని చేశానని చెప్పేసి ఎవరైనా చెప్పిన పని మంచి చేస్తే అది చెప్పి ఓటు అడుగుతారు. ఇతను ఒక పిచ్చి కుక్కలు ఏ విధంగా అయితే రోడ్డు మీద పడి వీధిలో జనాన్ని కరుస్తాయి, అదే విధంగా ప్రజలని కరవటానికి ప్రజలని ఆ విషాన్ని ఆ ప్రజల మనసులో చిమ్మటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. ఎంతగా దేదారిపోయావు నారా చంద్రబాబు నాయుడు! ఒక సైకో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో, ఆయన ఒక మామూలుగా చెవుల్లో ఒక అయ్యి పెట్టుకున్నాడు, దాన్ని జోకర్ అంటారా లేకపోతే ఏమంటారా అయితే తెలియదు, కానీ ఈ సినిమా స్టైల్లో ఒక జోకర్ వేషం వేశాడు. అక్కడ ప్రజల ముందు మీకు ఏదో జరిగిపోతా ఉంది, నాకు ఓటు అయిపోతే మీరు నష్టపోతారు. ఏమయ్యా నారా చంద్రబాబు నాయుడు, బుద్ధి లేనివాడివి నువ్వు! ఎవడైనా 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేశా, నేను ప్రజలకి ఈ మంచి చేశా, నాకు ఓటు వేయండి అని అడుగుతారు. కానీ దుర్మార్గంగా ఈరోజున 3 సంవత్సరాల 6 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలకు జరుగుతున్న మేళ్ళుని తప్పు పడుతూ ఈరోజు ఒక సైకో మాదిరిగా ఇతని వింత ప్రవర్తన చూస్తా ఉంటే ప్రజలందరూ కూడా చంద్రబాబుకి ఏంటి ఇంత కర్మ పట్టిందేంట్రా బాబు, చంద్రబాబుకి ఇంత సీనియర్ అయి ఉన్నాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు, కర్మ పట్టింది చంద్రబాబు నాయుడికి, ఇట్లా మాట్లాడుతున్నాడేంటి? నిన్నగాక మొన్న 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఈ నారా చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ బీజేపీ అండ్కో 5 సంవత్సరాల పరిపాలన చేశారు, ఇతను ఆ రోజు నమ్మాం కదా, నేను సీనియర్ని నాకు ఓటేయండి అని అన్నాడు కదా, మనం ఓటేసి ఇతను గెలిపిస్తే పంగనామాలు పెట్టాడు కదరా, ఈడికేం కర్మ పట్టిందిరా బాబు, మరలా వచ్చి మనల్ని ఏంట్రా విష ప్రయోగం చేస్తా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు అని ప్రజలందరూ కూడా తిట్టుకుంటా ఉన్నారు. ఒక పక్కనేమో తిరుగుతా ఉన్నాడు, రేత్రిపూటేమో ఆ నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరినీ పిలిచి నీ నియోజకవర్గంలో జనం రాలేదు అని వాళ్ళని తిట్టడం, అసలు నీ నియోజకవర్గంలో నువ్వు గెలిచే సత్తా ఉందా అని చెప్పేసి వాడిని తిట్టడం, అసలు నీకు సీటే ఇవ్వను నువ్వు జనాన్ని సమీకరించకపోతే అని చెప్పేసి వాళ్ళని తిట్టడం, ఏమి కర్మ పట్టిందిరా బాబు నారా చంద్రబాబు నాయుడు! 86 నియోజకవర్గాల్లో నీకు దిక్కే లేదని చెప్పేసి నీ సర్వేలే చెప్తా ఉన్నాయి. నీ ముందే నువ్వు ఒక టీముని పెట్టుకున్నావు కదా, నీ ఒక సర్వే టీముని పెట్టుకుంటే వాళ్లే నీకు చదివి వినిపించారు కదా 86 నియోజకవర్గాల్లో అసలు దిక్కే లేదు తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి వాళ్ళు చెప్తే నువ్వు రోడ్లెంబడబడి 3.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 72 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా సుమారుగా 1,86,000 కోట్ల రూపాయలు చీఫ్ మినిస్టర్ గారి బటన్ నొక్కితే ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మల ఖాతాలోకి, అన్నదమ్ముల ఖాతాలోకి వాళ్ళు బ్రహ్మాండంగా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తే సంతోషంగా ఉంటే ఇతను రెచ్చగొడతావా, వాళ్ళని ప్రవోక్ చేస్తావా? ఎంతగా దిగజారిపోయాడు ఈ నారా చంద్రబాబు నాయుడు! ఒక పక్కనేమో ఇతను
ఇంకో పక్కనేమో ఇతని దత్తపుత్రుడు ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు సైమల్టేనియస్ గా నువ్వు అది మాట్లాడు నేను ఇది మాట్లాడతా నువ్వు అక్కడ తిరుగు నేను ఇక్కడ తిరుగుతా ఇద్దరు కూడా కూడబరుకొని ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం ఇతనేమో తొడల కొట్టడం లేకపోతే చెప్పులు చూపించడం అసలు ఎంతగా దిగజారిపోయారు మీరు ఎవడైనా ఏం చెప్తారు 14 నుంచి 19 దాకా మేము కలిసికట్టుగా చేశాం పొత్తు పెట్టుకున్నాం ఎన్నికల్లో గెలిచాం పోరాడాం పోరాడాం మళ్ళీ విడిపోయాం అని చెప్పి మళ్ళా మేము కలుస్తున్నాం మళ్ళీ పొత్తులు పెట్టుకుంటున్నాం మళ్ళీ పోరాడతామరా బాబు మాకు ఓటు ఏంటరా అని అడుగుతారు 5 సంవత్సరాలు నువ్వు ఏదన్నా చేస్తే చేయలేదు కాబట్టే కదా నేను చేయలేదు కాబట్టే కదా నేను 23 సీట్లకి నిన్ను పరిమితం చేస్తే ఈ రోజు మరలా బరితెగించి రెచ్చగొట్టే విధంగా నువ్వు రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని రెచ్చగొడతావా ఏమైపోయావు చంద్రబాబు నాయుడు నీకేం కర్మ పట్టింది నీకేం కర్మ పట్టింది నిజంగా నువ్వు బ్రహ్మాండంగా చేస్తుంటే నిన్ను ప్రజలు ఎందుకు చిత్తు చిత్తుగా ఓడించారు ఇకొకటే చెప్తాను ఈ రోజు నువ్వు కాదు కదా నీ దత్తపుత్రుడు కాదు కదా ఇంకొక జెండాలు మొన్నటి దాకా ఎర్ర జెండాలు పట్టుకున్నారు కొన్నాళ్ళు పట్టుకొని పాప మాల పక్కన పెట్టారు ఎర్ర జెండాలు అమ్మడాలా లేకపోతే బీజేపీ అమ్మడాలా చూస్తా ఉన్నారు అసలు నిన్ను ఎవడన్నా నమ్ముతాడా నిన్ను నమ్మే పరిస్థితి అసలు ఉందా నువ్వు ఎన్ని జెండాలు పట్టుకొని వెళ్ళినా ప్రజలు అసలు నిన్ను నమ్ముతారా నువ్వు ఈ రోజు ఒక చిక్కి శకిలమైపోయిన ఒక భూస్థాపితానికి రెడీ అయిపోయిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు రేపో మాపో మోసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్న తెలుగుదేశం పార్టీ దీన్ని తీసుకొని పోయి నువ్వు ప్రజల్ని రెచ్చగొడతావు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నావు బలహీన వర్గాల గురించి కానీ ఈరోజు మాట్లాడుతా ఉన్నావు చాలా మంది ఎవరు ఇక్కడ బుద్ధి తక్కువ విజయవాడలో ఉన్నాడు ఒకడు లేకపోతే నేనేదో మోసలు డొక్కునైపోయానని చెప్పేసి ఆ యనమల రామకృష్ణుడు ఆ బందర్లో ఉన్నాడు బీసీలు 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 ఏందిరా బాబు మీరు ఈ రోజున భారతదేశ చరిత్రలో 82,000 మంది ప్రజాప్రతినిధుల్ని గర్వంగా చెప్తా ఉన్నాం రాజ్యసభ సభ్యుడి దగ్గర నుంచి పంచాయతీ బోర్డు సభ్యుడి వరకు 82,000 మందిని ప్రజాప్రతినిధిని తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కడు నిజంగా గర్వకారణం ఇటువంటి వ్యక్తి నేతృత్వంలో బీసీలందరూ జయ హో బీసీ జయ హో జగనన్నని చెప్పేసి నినదిస్తూ రేపు ఈ బీసీ జయ హో ఉద్యమాన్ని నీరుగార్చడం కోసమో లేదంటే రాయలసీమలో జరిగే గర్జనని పక్కదారి పట్టించడం కోసమో వీళ్ళు రోడ్ల మీదకు వచ్చి మరలా ప్రెస్ మీట్లు పెట్టి ఇటు పక్కన విజయసాయి రెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా తిట్ల పురాణంతో ఆడిపోసుకుంటా ఉన్నారు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేయించిన చంద్రబాబు నాయుడు గారు బీసీ జయ హో బీసీ జయ హో జగనన్న ఈ నినాదం రాష్ట్ర మొత్తం కూడా మారుమోగుతుంది ఎందుకంటే 2019 ఎన్నికలలో కొంతమంది బీసీలు కొన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారంటే ఆ రోజున తెలియదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారంటే ఏంటి బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న గౌరవం ఏంటి బీసీలను ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయ పరంగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు 72 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో చేయలేని ఒక సామాజిక న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేసి చూపించాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఆలోచనలు ఈరోజు
అమలు చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అందరూ కూడా ముక్త కంఠంతో జగనన్న వెంట అడుగులు అడుగు వేస్తారు. ఈ పరిస్థితులు ఈ విధంగా జరుగుతూ ఉంటే ఈ రోజు ఇంత ముందు కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు కొడుకు ఇటువంటివాడు కాబట్టి పక్క చంద్రబాబు నాయుడు చూపు పక్క పక్క దారి పెట్టింది. ఎందుకంటే అష్టదరిద్రులు ఒకసారి చూపిస్తా రాజకీయ అజ్ఞాని ఇది ఒక ట్వీట్ పెట్టాడు ఏమని రోడ్డుకు ఇరువైపులా ఇలా పరదాలు కట్టారంటే ఇక్కడికి ఓ వ్యక్తి వస్తున్నారు ఆయన ఎవరో చెప్పుకోండి చూద్దాం రాజకీయ అజ్ఞాని అక్కు పక్షి ఈ లోకేష్ ఎరా బాబు ఇవాళ వచ్చింది భారత రాష్ట్రపతి ప్రథమ పౌరురాలు ఆమె వస్తే ఆమెని తీసుకువెళ్ళడం కోసం ఆమెకి స్వాగత సత్కార ఏర్పాట్లు చేయడం కోసం ఆమె ప్రొటెక్షన్ కోసం ఈ విధంగా ఏర్పాటు చేసిన దీన్ని ఈ రాజకీయ అజ్ఞాని ఇతను ఏం చేయ ఇతను ట్వీట్ పెట్టి అంటే జగన్ గారిని ఉద్దేశించి పెట్టాడు అంతే ఎంత అజ్ఞానని నీకు ఒకటే చెప్తా ఉన్నా దొడ్డిదారిన మీ అయ్య చేస్తే ఎమ్మెల్సీ అయ్యో దొడ్డిదారిన మీ అయ్య చేస్తే మంత్రి అయ్యో నీకు నువ్వు జీవితంలో ఎమ్మెల్యేగా గెలిసి శాసనసభలో అడుగు పెట్టగలవా అని చెప్పేసి ఈ లోక జ్ఞానం లేని లోకేష్ అడుగుతా ఉన్నా అసలు భారత రాష్ట్రపతి రావటం ఏంటి ఆమెకి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయడం ఏంటి నువ్వు పెట్టే ట్వీట్ ఏంట్రా బాబు అందుకనే మీ అయ్యా ఆ పక్కన ఆ పవన్ కళ్యాణ్ ఎవడు పడుతున్నాడు వీడు సొత్తమొద్దు వీడు పప్పుగాడు వీడు పనికిరాడు వీడు తుప్పు అయిపోయాడు అని చెప్పేసి వీళ్ళ అయ్యా ఆ పవన్ కళ్యాణ్ ఎవడు ఇట్లా నీచమైన సంస్కృతికి అలవాటు పడ్డారు వీళ్ళందరూ కూడా. ఈరోజు ఎంతమంది ఇన్ని విధాలుగా మాట్లాడినారు. ఈరోజు బలహీన వర్గాలు బీసీలకి తల ఎత్తుకొని తిరిగే గౌరవాన్ని రాజకీయ విలువలని విద్యాపరంగా స్తోమతని ఆర్థిక పరంగా ఎదుగుదలని అన్ని రంగాలలో ముందడుగు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్నే బీసీలు కోరుకుంటారు తప్ప చంద్రబాబు వంక చూడరు. చంద్రబాబు ఇదేం కర్మ పట్టిందా చంద్రబాబుకే పట్టింది కర్మ తప్ప నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా పిచ్చి కుక్కలాగా కాటేయాలని చూసినా ఇప్పుడుదా కాటేశావు ఇంకా ఎవరు కూడా నీ కాటుకు దొరకరు. ఎందుకంటే 14 సంవత్సరాల కాలం కాటు వేస్తూనే ఉన్నావు బీసీఎల్ని అడగదొక్కుతూనే ఉన్నావు బీసీఎల్ని మా పార్టీ అని చెప్పుకుంటూనే వాళ్ళని చెప్పు కింద నల్లుల్లాగా నలిచి వేశావు. ఈరోజు గౌరవప్రదంగా నాకు సామాజిక న్యాయం దక్కింది అని చెప్పేసి ఈరోజున గర్వంగా సగర్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పయనిస్తున్న బీసీలందరినీ వేరు చేయలేవు మా మధ్య చిచ్చు పెట్టలేవు. చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పనినా కుట్రలు పనినా బీసీలు యావత్తు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నడుస్తాం నడుస్తారు.